కోటగిరి మండల హెడ్ క్వార్టర్ నుండి ఉమ్మడి మండలాన్ని నుండి ఈరోజు మాదిగాలందరూ మందాకృష్ణ మాదిగారి పిలుపు మేరకు మరి రాష్ట్ర సదస్సు పెట్టడం జరిగింది. ఆ సదస్సును విజయవంతం చేయడానికి ఈరోజు మాదిగాలందరూ ఉమ్మడిగా వెళ్ళి ఆ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా అందరూ ముందరసలో ఉండి పోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మాదిగాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఏబీసీడీ వర్గీకరణ చాలా అంటే చాలా మాకు నష్టం జరుగుతుంది. ఎస్సీల వర్గీకరణ జరిగితేనే మాదిగాలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము బలంగా నమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఏబీసీడీ వర్గీకరణ అనేది అందులో 59 కులాలు ఉన్నాయి. ఆ 59 కులాలకు అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పేసి మా మందకృష్ణ మాదిగారు పోరాటం చేస్తున్నారు. మరి ఈ పోరాటం గత 30 సంవత్సరాల నుండి నేటి నుంచి నాటి వరకు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది మాల సోదరులు మొండిగా వ్యవహరించి సుప్రీంకోర్టు తీర్పును ఖండించినప్పటికీ కూడా మరి వారు మొండిగా మేము దీనికి వ్యతిరేకం పోరాటం చేస్తామని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ఖండన ఏదైతే ఉన్నదో అందులో న్యాయం లేదని ఈరోజు మొత్తం యావత్ భారతదేశం కూడా అందరూ వర్గీకరణ చేయాల్సిందే, మాదిగాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నదని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఒండిగా కొంతమంది వారు మాద సోదరులు వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే మరి మాదిగాలందరూ ఖచ్చితంగా ఐక్యంగా పోరాడి మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలి, దిశగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము అందరం ఈరోజు ఏకమై ఐక్యతగా మనం ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయడం కోసమే ఈ మాదిగాలందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా న్యాయమైన డిమాండ్ని అందరూ సామాజిక న్యాయంగా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఆర్డినెన్స్ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనకు తీసుకొస్తా అని చెప్పారో ఆ మాటని తప్పకుండా తూచ తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చేయాల్సిందిగా వారి పైన బాధ్యత ఉన్నది. మరి ఆ మాట కూడా నిలబెట్టుకోకుండా కొంతమంది రాష్ట్ర నాయకులు మాల సోదరులు వారికి పోయి కలవంగానే మరి ఎందుకు మీరు చల్లగబడ్డారో మాకు మాదిగాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా నిండు అసెంబ్లీలో మాదిగాలకు నిండుగా మీరు సాక్షిగా అందరికీ న్యాయం చేస్తా అని చెప్పారు. ఆ న్యాయం ఎట్టుపోయిందని ఈరోజు మాదిగాలందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి మేము నిలదీసి అడుగుతా ఉన్నాం. ఈరోజు నిజంగా మీకు న్యాయం చేయాలని మాదిగాలకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మా న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేయడం